ఆమె అనగానే ఆమె మనకు కళ్ళ ముందు నిలబడుతుంది కదా ఆమె ఏ పదాన్ని ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తుందో కూడా మనం ఊహించుకుంటాం కదా ఆల్రెడీ మనం చూసాం అంటే తమిళం కావచ్చు తెలుగులో కావచ్చు పిదాలో చూసాము మారి అనేది చేసింది అమ్మాయి రౌడీ బేబీ కదా చేసింది కదా ఆమె పోతే నాకెందుకు ఆమె ఆమెతో నేను స్వయంగా కూడా ఒకసారి షూటింగ్లో మాట్లాడాను ఇది పిదా ఆ అమ్మాయిలో ఒక ఉన్న ఒక ఒక ఫైర్ నాకు నచ్చింది బాగా ఆమె వ్యక్తిత్వం కూడా అలాంటిదే నచ్చకపోతే నేను సినిమా చేయను అంటది తప్ప ఏదో బాగా డబ్బులు ఎక్కువ కానీ రెడీ అని చెప్పే కాదు ఆమె అంటే తన లోపలనే ఒక ఫైర్ ఉంది ఒక కమిట్మెంట్ ఉంది ఒక ఇండివిజువల్టీ ఉంది మనం సినిమా పాట రాసినప్పుడు ఇవన్నీ ఊహించుకుంటాం చిరంజీవి గారు రాస్తే ఎట్లా రాస్తాము ఒక హాస్యనటుడు రాస్తే ఎట్లా రాస్తాం రెండు ఒక తిరిగి రాయం కదా కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకున్నాను నేను బాడీ లాంగ్వేజ్ ఈ పాటను తీసుకొచ్చి ఒక సెట్ వేసి ఒక ఏదో ఒక ఐటమ్ సాంగ్స్ లా చేసింది అనుకుంటే ఇంత వచ్చేది కాదు తెలంగాణ కల్చర్ మీకు నా పదాలల్లో ఎలా గుప్పించాను నేను తెలంగాణ కల్చర్ని ఆయన వెనకాల ఉండే వాతావరణాన్ని అలా పెట్టాడు మీరు చూడండి టప్ర చూడగానే ఒక ఒక మంచి ఒక కమాన్ ఒక ఆర్చి కనబడుతుంది తెలంగాణ పల్లెటూర్లలో ఉండే ఓ పాతకాలపు ఇల్లు యొక్క స్పెషాలిటీ ఇట్లా గడిలాగా అంటే మనకు మొఘల్ కల్చర్ కనిపిస్తుంది మొఘల్ కల్చర్ అరబిక్ మొఘల్ కల్చర్ కనిపిస్తుంది అందులోంచి లోపలికి పోతే నిర్మల్ బొమ్మలతో స్టార్ట్ చేస్తారు ఆ చూడండి నిర్మల్ బొమ్మ అది అది మన మనం చాలా గర్వంగా అంటే తెలంగాణ ఆత్మ కనిపించేది కదా నిర్మల్ బొమ్మ అంటే ఈ నిర్మల్ బొమ్మ తర్వాత ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ పెడతాడు అక్కడ కిన్నెర పదమూడు మెట్ల కిన్నెర అనేది అది ఆ కిన్నెర పెడతాడు ఆ కిన్నెర పెట్టేసి ఆ పసుపు దంచడంలో ఇప్పుడు ఇప్పటి పిల్లలకి ఇప్పుడు సాఫ్ట్వేర్ కోడళ్ళు అనుకోండి కొడుకులకి మీరు పసుపు కావాలంటే వాళ్ళు ప్యాకెట్లు తెచ్చుకుంటారు తప్ప దాన్ని దంచుతారని అని ఏం తెలియదు కదా వాళ్ళు ఏదో మామూలు ఈ కాఫీ పౌడరు ఈ ఈ పౌడర్ ఆ పౌడరు పాండ్స్ పౌడరు ఆ పౌడర్ లాగా ఈ పసుపు పౌడర్ అనుకుంటారు కానీ దానికి ఒక పసుపు ఉన్నాయి ఈ పసుపు మొక్కలు మొలుస్తాయి అవి ఇట్లా దంచుతారు తర్వాత పిండి మనకు గ్రైండర్లో తెలుసు ఈనాటి కల్చర్ నా మనవరాలకే అనుకోండి నా మనవరాలకి తెలియదు కదా ఈసర్రాయ్ని మా అమ్మ చేసింది కొంతకాలం నా భార్య కూడా చేసింది అట్లా ఆ కల్చర్లో ఉన్నది అవన్నీ కూడా పాటని పాటని ఎట్లా చేశారంటే పాటని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి ఒక 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 సాంస్కృతిక సాంస్కృతిక విగ్రహం ఒళ్ళో పాట అనమాట ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క గ్రేస్ అద్భుతంగా ఆయన దానికి శేఖర్ గారినే మనం అభినందించాలి అలాగే మన కల్చర్ ఎంత గొప్పదో అనేది కూడా మనకు అర్థమైపోతుంది అక్కడ ఉన్న ఆర్ట్ డైరెక్టర్ ప్రధానంగా ఈ పాటని నేను రాసిన తర్వాత ట్యూన్ చేశారు పవన్ గారు అది ఆ ట్యూన్ అద్భుతంగా కుదిరింది అట్లాగే మంగ్లీ ఎంత బాగా అద్భుతంగా పాడడం ఇవన్నీ మళ్ళీ శేఖర్ మాస్తాను మనం మర్చిపోదు ఇక్కడ ఏమీ ఏమి పెడతాడు ఆయన నాకు అర్థం కాదు అదేందో ఆయనకు ఆ సాయి పల్లవికి ఏంటో నాకు అర్థం కాదు కానీ ఒక మొన్న విధాలో కానీ ఇప్పుడు కానీ ఆ సాయి పల్లవి బాడీ లాంగ్వేజు ఆమె యొక్క ఆ పాత్ర తాలూకు వ్యక్తిత్వము పాత్ర అదంతా ఆయన భంగిమను పెట్టడం ఉంటుంది అనిపిస్తుంది నాకు ఏది ఆ బ్లాక్ పెట్టడం లోపల ఒక్కొక్క స్టెప్ ఇవ్వడం ఒక్కొక్క ఆ మాస్టారు కెమెరామెన్ అందరూ ఇందరు గాయని గాయనికులు సంగీత దర్శకులు దర్శకులు ప్రధానంగా సాయి పల్లవి మోసింది కదా పాటని భుజాల మీద మోసుకు వెళ్ళింది అశోక్ తేజ కాదు ఇంకెవరు కాదు సాయి పల్లవి ఇందరి యొక్క సామూహిక కృషి సామూహికమైనటువంటి ప్రదర్శన పర్ఫార్మెన్స్ ప్రజెంటేషన్ ఇవాళ మీరు ఆ కోటిన్నర లక్షలకు ఆ క్రెడిట్ అంతా వీళ్ళంద వీళ్ళందరికీ జంతుంది నా ఒకరికి కానీ ఏ ఒకరికి కాదు వీళ్ళందరికీ చెందుతుంది అంటే ఇదంతా కళ్ళు మూసుకొని శేఖర్ గారు మొదలు ఊహించారు అది మేమందరం కలిసి తలా కొంత చేసి ఆయన ఊహించుకున్న బొమ్మను తీసుకొచ్చి వెంట మీద పెట్టినట్టే పాట రాసింది అబ్బో కౌగులించుకున్నంత పని చేస్తారు చాలా బాగుంది మీరు ఆ వర్కింగ్ స్టైల్ చూడండి ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో నేను పాట నిపిస్తుంటే ఆయన తప్పులు కొట్టాడనమాట ఆయన ఆయనకి ఆయన చాలా ప్రేమను వ్యక్తం చేశాడు పాటలో ఒకరు తీసుకున్నారు కదా వెరీ 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 మచ్ ఎంజాయ్డ్ ఎంజాయ్డ్ లాట్